రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత విష్ణువర్ధన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రైమ్ మినిస్టర్ 2022 క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు కె అరుణ, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గురువారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ రాగానే 200 కోట్లు అంటాడు. ఇప్పుడు ఈ కోటి 2 కోట్లు మర్చిపోయి ఏదైనా వదిలే ఐచలే పీకలే కాబట్టి ఇప్పుడు మన జిత చెప్పాడు 11 మంది 12 మంది పీకర్లు ఇద్దరే ఉంటారు చెప్పిన వల్ల. అందుకే నెక్స్ట్ క్రికెట్ కబడ్డీ అన్ని పోతాయి. నెక్స్ట్ పత్తాల కేసు మందు కేసు పత్తాలు ఆరాలే మందు తాగాలే పత్తాలు ఆరాలే కథ రూపాయలు. అందుకే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా ఓడిపోవాలని కోరుకునే దౌర్భాగ్యులు దుర్మార్గులు లుచ్చగాలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉంటే ఏం చేయాలన్నా. అందుకే ఇక్కడ హిందుస్థాన్ కా ఖానా పాకిస్తాన్ కా గానా నహీ చలగా హిందుస్థాన్ హిందుస్థాన్ కా శ్వాస్ పాకిస్తాన్ పర్ విశ్వాస్ ఇస్ దేశ్ పే నహీ చలగా అని చెప్పి అనేక సందర్భాలు చెప్తున్నాం. పక్కా దాన్ని కట్టుబడి రాలేదు.